గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, కాస్త వివరించండి. సెప్టెంబర్ నెల కన్యారాశి వారు, నిన్నటి నెల వరకు కన్యారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొట్టుమిట్లు ఆడిపోయారు. పైకి నవ్వుతూ కనపడినా మనసులో అన్ని కష్టాలు కన్యలుగానే సాగింది వీళ్ళకి. కానీ ఈ సెప్టెంబర్ నెలలో గురుగ్రహ దృష్టి కన్యరాశి మీద పడింది. అయితే కన్యరాశిలో ఎవరున్నారు? శుక్రుడు ఉన్నాడు, కేతువు ఉన్నాడు. ఈ శుక్రకేతువుల మీద గురుగ్రహ దృష్టి పడడం వల్ల వాటి యొక్క కొన్ని ఉపయోగకరమైన పరిస్థితులు పొందడానికి అవకాశం ఉంది. అంటే మొన్నటి వరకు ఇబ్బంది పడినటువంటి ఇబ్బందులు ఈ యొక్క నెలలో ఉండవీళ్ళకి. అనుకున్న పనిని అనుకున్న సమయానికి అనుకున్నంత సులువుగా చేయగలరు, అనుకూలవంతమైన సులువుగా చేసుకుంటారు, అనుకూలపడబద్దు. అలాగే కొన్ని కొన్ని రుణములు తీర్చగలుగుతారు, తీర్చాలి. రుణమిచ్చినవాడు ఆగడు, ఇచ్చేటోడు బాగానే ఉంటుంది, తీర్చేటోడు వస్తుంది బాధ. కొన్ని కొన్ని రుణాలు తీర్చవలసిన పరిస్థితి కన్యారాశి వారికి వచ్చింది, తీరుస్తున్నారు. అలాగే బాగుంది. ఇక కన్యారాశి వారికి, కన్యారాశి వారు అనగానే అదృష్టవంతులు అనే చెప్పాలి. కన్యారాశి వారు, మిథునరాశి వారు మహా అదృష్టవంతులు. ఇదే నెలలోని మిథునరాశి గురించి చెప్పుకున్నాం. ఎంత చక్కగా చెప్పుకున్నాం, చాలా చక్కగా చెప్పుకున్నాం. అంత చక్కదనం తక్కువైనా కన్యారాశి కూడా బాగానే ఉంది, ఉపయోగకరమైన పరిస్థితి అనుకున్నది సాధించగలుగుతున్నారు. భార్యాభర్తల మధ్యన సఖ్యత బాగా కుదిరింది. భార్యాభర్తల మధ్యన సఖ్యత కలిగినప్పుడు వీళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు అది సక్సెస్ అయిపోద్ది, ఫెయిల్యూర్ అవ్వదు. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎన్నాళ్ళు బాధపడ్డారు కదా ఏంటండి అని అనుకోవచ్చు, కానీ కాదు. ఇప్పుడు కొంచెం గురుగ్రహము మేషరాశి నుంచి వృషభరాశిలోకి వచ్చి పంచమ దృష్టితో చూస్తుంది, సమసప్తక దృష్టితో చూస్తలేదు, పంచమ దృష్టితో చూస్తుంది. ఎప్పుడైతే పంచమ దృష్టితో చూస్తుందో యోగదాయకమైన పరిస్థితి కలిగింది ఈ యొక్క కన్యారాశి వారికి. చేయి వృత్తి వ్యాపారముల యందు అనుకూలకమైన పరిస్థితులు పొందుతున్నారు, చేయాలనుకున్న పనిని సమకాలంలో చేయగలుగుతున్నారు. చేస్తున్న పనిని కష్టపడి చేయట్లేదు, వీళ్ళు ఇష్టపడి చేస్తున్నారు. ఇప్పుడూ కూడా వృత్తి దైవం, వృత్తిని దూషించకూడదు, నిందించకూడదు. చాలామంది నిందిస్తారు తాను చేసే పనిని, అది దైవం. ఏ పని చేసినా ఇష్టపడి చేయాలి, కష్టపడి చేయకూడదు. ఓ చెమటలుగా ఆ చేసుకుని కష్టపడిపోతున్నాను బాబు, ఇంకా ఈ పని వల్ల ఇంత అలా చేయకపోతుంది, ఎందుకు వచ్చిన పనులు వెళ్ళి అని అలాంటి చిరాకు మాటలు మాట్లాడకుండా ఇష్టపడి చేయాలి. ఆ ఇష్టపడి పని చేసింది సఫలీకృతం అవుతుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి విధంగా ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఉపయోగకరమైన పరిస్థితులు కన్యారాశి వారు పొందుతున్నారు. ఈ నెలలో యోగదాయకమైన స్థితిని పొందుతారు. అయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంతవరకు కూడా విజయాన్ని వీళ్ళు పొందుతున్నారు. మూడు నెలల కాలం, మూడు నెలల కాలం విజయాన్ని పొందుతున్నారంటే 3 సంవత్సరాలు సంపాదించే విధానాన్ని దగ్గరపరచుకోవచ్చు. జీవితకాలానికి సరిపోద్దని కాదు, 3 సంవత్సరాలు 3 నెలలు అంటే 3 సంవత్సరాల్లో లేదంటే 1-5 సంవత్సరాల్లో లెవెల్ అయిపోయే పరిస్థితి ఉంటుంది, తర్వాత మళ్ళీ కష్టపడాలి. అటువంటి విధంగా ఉన్నది కన్యారాశి విద్యార్థిని. విద్యార్థులు కూడా యోగదాయకమైన స్థితిగతుల్ని పొందుతున్నారు. అంటే ఇక్కడ లగ్జరీపరమైన ఖర్చులు ఎక్కువగా కన్యారాశి వారు చేస్తున్నారు. లగ్జరీ, అవసరమైన దాన్ని కొనుక్కోవట్లేదు, అనవసరమైన దాన్ని కూడా కొంటున్నారు. అబ్బ చాలా అందంగా ఉంది, ఇది కొనేస్తాను, ఏం చేసుకుంటాడు కొనుక్కునేది, వీటికి అవసరం లేదు. అది ధనాన్ని వృధా చేసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఖర్చులను అదుపులో పెట్టండి. మీరు చేసే ఖర్చు పరిణత చెందిన విధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పరిణతిని మనం విడవకూడదు. ఆ రకమైనటువంటి ఖర్చుల్ని తెచ్చుకుని చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే అందరికీ కూడా అనుకూలవంతమైన పరిస్థితి వస్తుంది, ఎక్కువగా వ్యాపారస్తులకు లాభదాయకమైన స్థితిని వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒక విషయం అండి. తాపీ మేస్త్రి, కార్పెంటర్ అంటే వడ్ర మేస్త్రి,
మేస్త్రి అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగరూకతను వహించాలి. ఈ మేస్త్రి పనిచేసే అంటే ఇది చేసే పనే కష్టమైన పని చేస్తుంటారు. కొన్ని కొన్ని యంత్రాలతో ఇది వరకంటే ప్రతిదీ చేతితో చేసేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రతిదానికి యంత్రాలు వచ్చేసాయి. ఓ చిత్రీ పట్టాలంటే పాముకునేవారు, కరకోయాలంటే రంపాలు పెట్టి ఇద్దరు కోసేవారు వరకు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు, సర్ర నిలిపొద్ది అంతే. కాబట్టి జాగ్రత్త వహించండి, ప్రమాదములు సంభవించే. ఎవరికి చెప్పాను? తాపీ మేస్త్రులు, అలాగే ఇల్లు కట్టేవారు, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ పని చేసేవారు, ఇటువంటి కష్టజీవులు. వీళ్ళు కష్టజీవులు, వీళ్ళు లేకపోతే పనులు అవ్వో, ఎవరికి పని అవ్వదు. వీళ్ళు ఉండాలి, ఏదో అవసరం అవుతుంది. అసలు ఉప్పులేటు పోయింది, అది మార్చాలి. మనం మార్చేసుకుని వచ్చామంటే కొంతమంది ముదురులు ఉంటారు, వాళ్ళు మార్చేస్తారు. నాలుగు ఉన్నాయంటే మార్చలేడు, ఆయనే కాకపోయిన ఓ ఫ్యాన్ ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది మనం తెలదు. ఎలక్ట్రిషియన్ కావాలి. అటువంటి ఇటువంటి వర్క్ చేసేవాళ్ళు మాత్రం కన్యారాశిలో ఉన్నవాళ్ళు జాగ్రత్తను తీసుకోండి. అయితే ఈ యొక్క విధానాన్ని తప్పించాలి, తొలగించాలి, శుభదాయకమైన ఫలితాలు పొందాలంటే వీళ్ళు దర్శించవలసిన దేవాలయాలు ఏంటి, చేయవలసిన పూజలు ఏంటి. శ్రీరామచంద్ర స్వామిని, సీతారాముల్ని దర్శించాలి, రామాలయానికి వెళ్ళాలి. మీకు వచ్చిన పూజలన్నీ చేయండి, శ్రీరామచంద్రుని చెప్పండి. లేదు బొంబాయిరావుతోటి ప్రసాదం చేస్తారు, సత్యనారాయణమూర్తి ప్రసాదం లాగా, బొంబాయిరావ వెన్న నెయ్య అన్ని వేసి అది చేసి చేపించి 5 ఆదివారములు రాముని వారిని ఇంట్లో పెట్టి ఒక ఫోటో పెట్టి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిగి ఉన్న ఫోటోను పెట్టి దేవుడి గదిలో పెట్టి 5 ఆదివారములు 5 గురువారములు 5 ఆదివారములు 5 గురువారములు పూజ చేయండి. రామదేవుని కథ అనే పుస్తకం ఉంటుంది, గొల్లపూడి వీరాస్వామి గారు ప్రింట్ చేసిన పుస్తకం అండి. రామదేవుని కథ ప్రతి చోట దొరుకుతుంది, పెద్ద కాస్ట్ కూడా కాదు, 15 రూపాయలు. ఆ కథను చదువుకోండి, 5 ఆదివారాలు చేయండి, 5 గురువారాలు చేయండి, రామాలయానికి వెళ్ళండి, రాముడిని దర్శించండి. ఈ యొక్క పరిస్థితి ప్రభావాల్లో యోగదాయకమైన స్థితిని పొందడం అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఈ రామదేవుని కథ, రామ పూజ వల్ల జరిగేది ఎంతో గొప్ప విశేషం తెలుస్తుంది. ఆ రామదేవుని కథ వింటేనే మనకు అర్థమైపోదు. అందులో నారాయణ భట్లు, నాగం భట్లు అనే పేర్లు ఉంటాయి, చాలా గొప్ప విశేషమైన కథ అది. ఆ పూజా విధానం కూడా అక్కడ చెప్తారు. అటువంటి పూజను చేయండి, అంటే రాముణ్ణి ప్రార్థించండి. లేదు ధనవంతులు ఉన్నారు మరి ఏమన్నా అయోధ్యలు మాత్రండి వెళ్ళండి, అయోధ్యలు ఇంక మరి గొప్పదే. లేదు మేము భద్రాచలం వెళ్తామండి వెళ్ళండి, భద్రాచలం. భద్రాచల రాముడు అంటే మామూలుగా మహానుభావుడు, భద్రాచల రాముడు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అక్కడ ఒక అభిషేకం చేయించండి, ఒక అష్టోత్తరం చేయించండి, ఓ సహస్రనామర్చన చేయించండి, ఇలాగ ఏదోటి ఎవరికి అందుబాటులో ఉన్న ఆలయానికి వాళ్ళు వెళ్ళాలి, వెళ్ళి చేయించండి. ఇలా చేస్తే చాలా మంచిది. 5 ఆదివారములు 5 గురువారములు కొబ్బరికాయ ఇవన్నీ మామూలే, హారతి కర్పూరం అన్నీ మామూలే, ప్రసాదంగా 5 ఒక రవ్వతో చేస్తారు, సత్యనారాయణమూర్తి ప్రసాదం అంటారు, బొంబాయిరవ్వతో చేస్తారు, గోధుమ రవ్వ కాదు, అది ఉండల కింద చేసి, ఇలా ముద్ద కింద పడేయడం కాదు, చిన్న చిన్న ఉండల కింద చేసి, చిన్న చిన్న ఉండల కింద ఆ ఉండలని నైవేద్యం పెట్టి ఇంట్లోనే మీరు తినండి, పక్కింటి వారికి ఇవ్వండి, కొన్ని అది మీ చుట్టుపక్కల ఉన్న వారికి ఉంటారు, వాళ్ళకు కూడా ప్రసాదం, రామదేవుని ప్రసాదం ఇవ్వండి, చాలా మంచిది. ఇలా చేస్తే ఈ యొక్క రాశి వారికి అన్ని విధములుగా శుభదాయకమైన ఫలితములు పొందుతారు. సెప్టెంబర్లో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. ఆయుష్మాన్ భవ.